వెల్కమ్ టు పీడీటీవీ. అందరికీ నమస్తే అండి. ముందుగా ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో కథనాలు ఎలా ఉన్నాయో వాటిని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఎలాంటి కథనాలు వచ్చాయనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సూపర్ 6కు ఎగనామం, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఇక కిందకు చూసుకుంటే కనుక సూపర్ 6 సూపర్ 7లను తెరమరుగు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం. అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు. అప్పులు 10 లక్షల కోట్లు అంటూ గవర్నర్తోనూ అబద్ధం చెప్పించారు. 2024-2025 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లని తేల్చేశారు. మీ 5 ఏళ్లలో అంటే 2014లో ఉన్న టీడీపీ ప్రభుత్వం మీ 5 ఏళ్లలో అప్పు సగటు వార్షిక అభివృద్ధి రేటు 22.63% ఉంటే, మా హయాంలో అంటే 2019 ఏదైతే ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్సీపీ మా హయాంలో 13.57%. మరి ఇప్పుడు చెప్పండి, అప్పులు బిరుదు ఎవరికి ఇవ్వాలి? ఈ బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. అంటే ఈ బడ్జెట్ కూడా ప్రజలను మభ్యపెట్టే డాక్యుమెంట్లా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. హామీలు నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విష ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చలేక ఇప్పుడు కూడా విష ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉంది. అలాగే చూసుకుంటే బకాయి విషయంలోనూ దుర్మార్గంగా అదే గ్లోబల్ ప్రచారం. 42,183.80 కోట్లు బకాయిలు మేము చెల్లించాము. అయితే 2019 అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42,183.80 కోట్లు బకాయిలు మేము చెల్లించాము. ఇక్కడ చూసుకుంటే మీ మోసాలపై నేను పోస్ట్ చేస్తా, అరెస్ట్ చేయడం మొదలు పెడితే నా నుంచి ప్రారంభించండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పోస్టులు చేయాలని పిలుపునిస్తున్నా, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. సూపర్ 6 అమలకే 74,000 కోట్లు అవసరమా? బడ్జెట్లో కేటాయింపు లేవి, ఇది మోసం కాదా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? అందుకే నీపై 420 కేసు పెడతా, మీ మోసాలపై నేను పోస్టు పెడతా. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట, మీ మోసాలపై నేను కేసు పెడతాను. ఎవరు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసే ముందు నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పిలుపునిస్తున్నాను, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయండి, నేను చెప్తున్నాను పోస్టులు మీరు పెట్టండి. నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లోను కూడా పెట్టండి, అంటే పోస్ట్ చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే నిలదీస్తామన్న భయంతోనే సర్కార్ భయం. అంటే ఏదైతే చెప్పిన హామీలు, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం, అంటే మేము అసెంబ్లీలోకి వస్తే చెప్పిన హామీల గురించి మేము నిలదీస్తామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, అందుకే ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మేము అసెంబ్లీకి వస్తే నిలదీస్తాం కాబట్టి మాకు ప్రతిపక్షం హోదాని కల్పించట్లేదు. అలాగే చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా హక్కుగా మైకి ఇవ్వాల్సి వస్తుందని భయమా? అంటే ప్రతిపక్ష నాయకుడిగా మైకు ఇస్తామని భయమా? అంటే అసెంబ్లీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వెళితే అక్కడ ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన హామీలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఎంతవరకు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారో హామీల గురించి మేము అడిగితే భయమా అంటూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అలా మైకిస్తే ఇప్పుడు 1 గంట 40 నిమిషాల పాటు చెప్పినవి సభలో ప్రస్తావిస్తాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. చూసుకుంటే కొనసాగుతున్న అరాచక పర్వం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు, పోలీసు అదుపులో పలువురు కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పని వైనం, మాప్టీలో ముట్టడించిన ప్రసాద్ని తీసుకెళ్లిన రాయదుర్గం పోలీసులు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు, నటుడు పోసాని శ్రీరెడ్డి పైన ఫిర్యాదులు. ఇవి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలోకి వస్తే కనుక ఇది ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలోకి వస్తే కనుక సైకో స్కామ్, వైసీపీ సర్కార్లో కళ్ళు చెదిరి స్కామ్, సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము. ఇవి చూసుకుంటే ఇక్కడ సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక స్కాములు వెనక స్కాములు ఉంటాయని తెలుసు, కానీ స్కాములు లబ్ధిదారుల జాబితానే గోల్మాల్ చేసే సోషల్ మీడియా కార్యకర్తలకు సొమ్ములు దాచిపెట్టిన సంగతి ఇప్పుడే బయటపడింది. మరి ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగింది. బూదులే సిగ్గుపడిన వైసీపీ సోషల్ సైకో ఫ్యాక్టరీ దుకాణాలు, ఎవరిని ఎలా తిట్టాలో పైనుంచి ఆదేశాలు, వర్రా సోషల్ పోస్టులు నీచం, దారుణం, గిట్టని వారిపై రాక్షసంగా విరుచుకుపడటమే, తల్లి చెల్లి పుట్టుకలపై జుబుస్కారంగా వ్యాఖ్యలు,